హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఐరా. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హెల్త్ అండ్ బ్యూటీ. ఈరోజు మనం స్టమక్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ ఏంటో తెలుసుకుందాం. ఇవి బిగినర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడే ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసేవాళ్ళు ఒక్కసారి పెద్ద పెద్ద ఎక్సర్సైజెస్ చెప్పేస్తే అవి చేయలేరు, కాబట్టి మనం స్లోగానే ఒక్కొక్క స్టెప్ ఫాలో అవుతూ మనం ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. ఎక్సర్సైజెస్ని ఒక్కసారి ఫాస్ట్గా చేసేయకూడదు. ఆ బిగినర్స్ అయితే స్టార్టింగ్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్తోనే మొదలు పెట్టాలి. ఎక్సర్సైజ్ ఇదే మీరు స్టార్టింగ్ చేస్తున్నట్లయితే కొంచెం బాడీ పెయిన్స్ అనిపిస్తాయి, ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఇలాంటి ఎక్సర్సైజెస్ ఫాలో అవ్వలేదు కాబట్టి మజిల్స్ అన్నీ స్ట్రక్ అయిపోయి ఉంటాయి. అవి కొంచెం సెట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పి అసలు మానేయకండి. మనకి ఎక్కడైతే ఫ్యాట్ ఉందో మనం ఎక్సర్సైజ్ చేసేప్పుడు దాని మీద ప్రెషర్ పడి మనకి పెయిన్ అనిపిస్తుంది, కంపల్సరీగా పెయిన్ అనిపిస్తుంది. అలా పెయిన్ వస్తుందని చెప్పి ఆపేమాకండి, కంటిన్యూ చేయండి. మన బాడీ ఎక్సర్సైజ్కి అలవాటు పడుతుండాలి. సో నిదానంగా మనకి బాడీ పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి. మనం ఎక్సర్సైజ్ చేసేప్పుడు ఎక్కడైతే పెయిన్ అనిపిస్తుందో అక్కడ ఫ్యాట్ మీద ప్రెషర్ పడుతుంది అని అర్థం. బాడీ పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పి అసలు మానేమాకండి. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్ అయితే ఇంట్లోనే ఉంటారు, సో ఫ్యాట్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎక్సర్సైజ్ నేను మీకు చెప్తాను. సో అవి ఫాలో అవటం వల్ల మనం ఫ్యాట్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం బెల్లీ ఫ్యాట్ అలా తగ్గించుకోవాలో చెప్తాను. ఇంకా ముందు వచ్చే వీడియోస్లో మనకి హ్యాండ్ ఫ్యాట్నెస్ తగ్గడానికి, అలాగే థైస్ దగ్గర ఫ్యాట్ తగ్గడానికి ఈ వీడియోస్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో నాకు కూడా ఒకప్పుడు చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను, చాలా ఫ్యాట్ వచ్చేసింది. ఫస్ట్ మనకి ఫ్యాట్ ఎక్కడ పేరుకుపోతుందంటే ఎక్కువ, ఫస్ట్ మనకి ఫ్యాట్ హ్యాండ్ ప్లేస్లో వస్తుంది, ఆ తర్వాత స్టమక్ ప్లేస్లో ఫ్యాట్ ఎక్కువ పేరుకుపోతుంది. మనకి ఫ్యాట్ తగ్గాలి అంటే చాలా 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 కష్టపడాలండి. ఒక 10 రోజులు చేసేసి నాకు ఫ్యాట్ తగ్గిపోవాలి, నాకు ఫ్యాట్ తగ్గలేదు అంటే కుదరదు. సో ఫ్యాట్ కరగడానికి చాలా చాలా టైం తీసుకుంటుంది. సో మనం అట్లాగే వదిలేస్తే అది ఇంకా పెరిగిపోతుంది కానీ తగ్గదు. సో మనకి ఎక్సర్సైజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత వెయిట్ తక్కువగా ఉంటే అంత హెల్తీగా ఉంటాము. ఫ్యాట్ ఉన్న దగ్గర నుంచి చాలా లేజీగా ఉంటుంది అండ్ ఒక పని చేయగానే చాలా అలసటగా అనిపిస్తుంది. ఏ పని చేయడానికి కూడా మన బాడీ అనేది మనకి సహకరించదు. చాలామంది డైటింగ్ చేస్తుంటారు కానీ చాలా లేట్గా ఫ్యాట్ తగ్గుతుంది అని చెప్పి అంటుంటారు. సో డైటింగ్ ఒక్కటి చేస్తే సరిపోదండి, దాంతోపాటు ఎక్సర్సైజెస్ చేయాలి. అప్పుడే మనకి చాలా బెస్ట్ రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా కనిపిస్తుంది. మనకి వెయిట్ లాస్ అవ్వాలంటే ఫస్ట్ డైట్ ప్లాన్ చేయాలి, నెక్స్ట్ ఎక్సర్సైజెస్ చేయాలి కంపల్సరీగా. సో మనకి ఫస్ట్ ఫ్యాట్ అంటే మనకి గుర్తొచ్చేది బెల్లీ ఫ్యాటే. సో బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది మనం. సో బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అంటే డైలీ మనం కొంచెంసేపు వర్కౌట్ చేయాల్సి వస్తుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తే మరీ మంచిది. కుదిరినప్పుడు ఓన్లీ మార్నింగ్ టైం చేయడానికన్నా ట్రై చేయండి. మీకు వచ్చిన ఎక్సర్సైజెస్నే మీకు చేయండి, రానివి అంత కష్టపడి చేయకుండా మీకు వచ్చిన ఎక్సర్సైజెస్ని కౌంట్ అనేది పెంచండి. ఇప్పుడు 10 టైమ్స్ చేస్తారంటే అదే ఎక్సర్సైజ్ని 20 టైమ్స్ 30 టైమ్స్ అట్లా చేయండి. ఇది బిగినర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. సో మనకి స్టమక్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది, అలాగే మనకి చేయడానికి కూడా ఈజీగా సింపుల్గా ఉంటుంది. సో ఈరోజు మనం స్టాండింగ్ పొజిషన్లో ఎక్సర్సైజెస్ ఎలానో చూసేద్దాం. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. మన హ్యాండ్స్ని ఇలాగా ఇయర్స్ బ్యాక్ సైడ్ ఇలా ఉంచాలి. మన రైట్ హ్యాండ్ ఎల్బోతో లెఫ్ట్ లెగ్ నీని ఇట్లా టచ్ చేయాలండి, ఇట్లా. ఓకేనా? ఇలాగా ఒక 10 టైమ్స్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనకి బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి, ఈ సైడ్స్ని తగ్గడానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనకి స్టమక్ మీద ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు సేమ్ ప్రాసెస్ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్ని టచ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, సో ఇలా చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ టైం అయితే కొంచెం పెయిన్ అనిపిస్తుంది, లెగ్స్ అండ్ హ్యాండ్స్ కూడా కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తాయి, కానీ చేయగా చేయగా అలవాటు అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యాండ్స్ ఇట్లా క్లోజ్ చేసి ఇట్లా ఉంచండి. ఫస్ట్ మనం లెఫ్ట్ లెగ్తో రైట్ హ్యాండ్ని టచ్ చేయాలి. ఫస్ట్ రైట్ హ్యాండ్ని టచ్ చేయాలి, ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ని టచ్ చేయాలి. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. 1, 2, 1, 2. ఓకే, అర్థమైంది కదా? ఇది స్టార్టింగ్లో అయితే 5 టైమ్సే చేయండి. సో ఇలా చేస్తున్నప్పుడు మనకి ఈ ప్లేస్లో ప్రెషర్ పడుతుంది,
నెక్స్ట్ ఇలా చేస్తున్నప్పుడు ఈ ప్లేస్ లో ప్రెషర్ పడుతుంది. సో ఇలా చేయటం వల్ల మనకి ఫ్రంట్ ఫ్యాట్ తగ్గుతుంది, అలాగే సైడ్ న ఈ ప్లేస్ లో కూడా ఫ్యాట్ తగ్గుతుంది. సో ఇప్పుడు స్టార్టింగ్ లో ఈ ఎక్సర్సైజ్ ని 5 టైమ్స్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా చేశాక మళ్ళీ ఇప్పుడు రైట్ లెగ్ తో కూడా సేమ్ ప్రాసెస్ ఇంటే చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఇలాగే 5 టైమ్స్ చేయండి. ఇలా చేయటం వల్ల మన స్టమక్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది, అలాగే చాలా ఫాస్ట్ గా ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు థర్డ్ ఎక్సర్సైజ్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మనం రైట్ హ్యాండ్ ని ఇలా స్ట్రైట్ గా ఉంచాలి, ఆ తర్వాత రైట్ లెగ్ తో నీట్లా టచ్ చేయాలి. టచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, స్టార్టింగ్ లో అయితే టచ్ అవ్వదు. ఇలాగా స్టార్టింగ్ లో అయితే 5 టైమ్స్ చేయండి, కొంచెం అలవాటు ఉంటే 10 టైమ్స్ చేయొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలాగా ఇలా చేయండి. సేమ్ అదే ప్రాసెస్ తో ఈ హ్యాండ్ తో ఈ లెగ్ తో కూడా చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, నౌ రిలాక్స్. బిగినర్స్ కాబట్టి స్టార్టింగ్ లో కొంచెం లెగ్స్ పెయిన్ఫుల్ గా ఉంటే అవి రిలాక్స్ అవ్వడానికి కొంచెం సేపు లెగ్స్ ని ఇలా మూవ్ చేస్తూ ఉండండి. సో కొంతసేపు ఇలా చేయటం వల్ల రిలాక్స్ అయిపోతాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎక్సర్సైజ్, ఇవన్నీ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి బిగినర్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. చూసారా స్వెట్టింగ్ ఎలా వస్తుందో. ఇలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం ఇలా స్వెట్టింగ్ రావడం వల్ల మన ఒంట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఎట్ ది సేమ్ టైం ఇలా చెమటలు రావడం వల్ల మన ఒంట్లో ఫ్యాట్ రెడ్యూస్ అవుతూ ఉంటుంది. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ ఎక్సర్సైజ్ ని ట్రై చేయండి, కంపల్సరీగా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది. సో ఇంకా బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఇంకా చాలా చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సో స్టార్టింగే కాబట్టి బిగినర్స్ కి ఈ ఎక్సర్సైజెస్ సరిపోతాయి. కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఇంకొంచెం కౌంట్ అనేది పెంచండి. ఇప్పుడు 5 టైమ్స్ చేయమంది 10 టైమ్స్ చేయండి, 10 టైమ్స్ చేయాలనుకుంది 20 టైమ్స్ చేయండి. నేను ఒకప్పుడు చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను, అండ్ ఫ్యాట్ కూడా చాలా వచ్చేసింది. బెల్లీ ఫ్యాట్, హ్యాండ్ ఫ్యాట్, ఇలాగా వెయిట్ తగ్గడానికి చాలా చాలా ఎక్సర్సైజెస్ నేను చేశాను. స్టార్టింగ్ లో అయితే ఇలాంటి ఎక్సర్సైజెస్ తోనే స్టార్ట్ చేశాను నేను. ఆ తర్వాత నిదానంగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంకొన్ని ఎక్సర్సైజెస్ చేస్తాను. ఇలాంటి ఎక్సర్సైజెస్ వల్ల మనం డెఫినెట్ గా ఫ్యాట్ ని బర్న్ చేసుకోవచ్చు. సో డెఫినెట్ గా ట్రై చేయండి. ఇంకా ఎలాంటి ఎక్సర్సైజెస్ కావాలో, ఇంకా ఎక్సర్సైజెస్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.